సార్ జెన్నిఫర్ లోపెస్ గారి రోల్ గురించి చెప్పారు సార్. నిజంగా అది కిషోర్ నాకు పెద్ద ఎక్స్పీరియన్స్, ఎందుకంటే గ్రేట్ ఫ్యాన్ నేను అలా. అంటే నా ఇనిషియల్ సినిమాలు అన్నింటిలోనూ ఆమె పాటలు ఉంటాయి. అలాంటి నేను అంటే అమ్మాయి మ్యాన్షన్ అది ఇక్కడ లాంగ్ ఐలాండ్లో మ్యాన్షన్ అమ్మేసింది కదా, అమ్మేసింది మనకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు, మల్లారెడ్డి గారిని ఒక ఆయన. అప్పుడు నాకేంటంటే జనరల్గా యూరోప్లో ఇలాగా ఓల్డ్ అంటే నేను యాంటీ అది వింటేజ్ ఇవి ఉండవు, హౌసెస్ ఉండవు, నీకు తెలుసు కదా యూస్లో ఉన్నావు కదా నువ్వు. అంటే అన్ని ఒక ఫార్ములాలో ఒక ఫార్మాట్ అంటే ఒక స్టైల్లో ఉంటాయి, ఆ ఓల్డ్ ఉండవు, యూరోప్లో ఉంటాయి ఇవన్నీ. నేను యాక్చువల్లీ ఫస్ట్ నా థాట్ ఏంటంటే ఇంకోకుండా ఉంటుంది నా మైండ్లో, యూరోప్లో షూట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇలాగే ఏదో చేద్దామని. కానీ ఇన్ని అవ్వలే పనులు ఎలాగా అని అంటే అప్పుడు ఎవరు ఇది చూడండి సార్ ఫార్టీస్ మ్యాన్షన్ ఇది అన్నారు. అప్పుడు వెళ్ళి చూస్తే నేను షాక్ అయ్యింది, ఎవరిదంటే జెన్నిఫర్ లోపెజ్ అని. ఇమీడియట్ ఓకే అన్నాను నేను, ఇది బాగుంది అది తిరిగింది అసలు. అంటే కథలో కూడా మనకి నీకు తెలుసు తను అక్కడే ఉన్నాడు, తను అక్కడే ఉన్నాడు జెన్నిఫర్ లోపెజ్ బెడ్రూమ్లోనే పడుకున్నాడు. ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో వచ్చింది, యూట్యూబ్లో వచ్చారు జెన్నిఫర్ లోపెజ్ బెడ్రూమ్ ఫీలింగ్ ఉంది కదా ఇక్కడే పడుకునేది. కానీ జైల్లో తర్వాత అందులో ఉన్న నేనే, అందులో నేనే ఆయన కొన్నాడు, అందులో షిఫ్ట్ అవ్వలేదు. సో ఇది పక్కన పెడితే నాకు అంటే దాని గురించి కాదు, కానీ కథలో మనకి ఏంటి ఒక అవుట్ హౌస్ బ్లాస్ట్ అవ్వాలి. సో మెయిన్ హౌస్ ఉండాలి, అవుట్ హౌస్ ఉండాలి, అక్బర్కి ఒక ఇల్లు ఉండాలి కదా, చిన్న హౌస్. ఈ మూడు అందులోనే ఉన్నాయి, 9 ఏకర్స్లో ఉంటుంది అది. సో అక్బర్కి ఒక ఇల్లు ఉండాలంటే వాళ్ళకి ఇల్లు లేవు. ఓకే, సో ఓకే ఓకే నువ్వు లెక్కలేదు దిగాలి. సో ఇది ఓకే అనుకున్నావు, ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే సరే ఈ చైల్డ్ ఎపిసోడ్ కదా ఇక్కడే ఉందాం అందరం అని చెప్పేసి ఆయన ఇక్కడే ఉండండి సార్, మేము అన్ని అరేంజ్ చేస్తాం అన్నారు. ప్రొడ్యూసర్స్ కూడా అన్ని అరేంజ్ చేశారు, ఇక్కడ ఇంకా అక్కడే ఉన్నాం, నేను జైల్లో బెడ్రూమ్లోనే ఉన్నాను. అదే బా, నేను బ్లష్ చేసి సిగ్గుపడ్డాను.